నమస్కారం నమస్కారం ఇందులో ఏం చెప్తున్నారు సార్ అక్కడ విచిత్రం జరుగుతుంది అంటే చాలా మంది కొన్ని నమ్మకాలు ఉంటాయి ఎలాంటి నమ్మకాలంటే అసలు హాస్యాస్పదంగా ఉంటాయి అవి వినడానికి కూడా హాస్యాస్పదంగా ఉంటాయి కానీ వాళ్ళు వాటినే గట్టిగా పట్టుకుని ముందుకెళ్తుంటారు వాళ్ళు ఎట్లాంటి అంటే దీంట్లో ఏమవుతుందంటే తమ ఉనికిని కోల్పోయి ఇంకేదో అద్భుత శక్తి నాకు పనిచేస్తుంది లేదంటే ఇంకేదో అవుతుంది అని ఈ నమ్మకాలు కూడా ఎలా అయిపోతాయంటే రాను 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 ఒక ఏజ్ వచ్చేదాకా కూడా వాళ్ళు దాని నుంచి బయటపడరు దాని నుంచి బయటపడకపోగా వాళ్ళు లాస్ అవుతున్న లాస్ అనే సంగతి మర్చిపోయి ఇంకా లాస్ అయిపోతారు అవును ఎస్ లాస్ అనే సంగతి కూడా మర్చిపోయి వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి ఏర్పడ్డ తర్వాత కూడా ఇంకా వాటిని వదిలిపెట్టరు వాళ్ళు ఇప్పుడు అవి ఎలా ఉంటాయంటే చిత్ర విచిత్రంగా అవి సపోజ్ ఎప్పుడో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఉంటాడు అంటే నా భార్య ఎదురు వస్తే నాకు అన్ని కలిసి వస్తాయి నా భార్య ఎదురు వస్తే అన్నీ కలిసి వస్తాయి లేదా నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు అన్ని కలిసి వచ్చినాయి నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు అన్ని కలిసి వచ్చాను అంతకుముందు వీడేమన్నా విజయం ఎత్తుకున్నాడు అట్లాంటిది ఏం లేదా అంతకుముందు విజయం ఎత్తుకో మంచి స్థితిలోనే ఉన్నాడు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో ఒక ఒక ఫ్లాట్ కొన్నాడో లేకపోతే ఇల్లు కొన్నాడు ఒక కారు కొన్నాడు అయిపోయింది ఇక అక్కడ నుంచి అన్ని దానికి ఆపాదించేస్తాడు అన్ని దానికి ఆపాదించేస్తాడు నా భార్య వచ్చిన తర్వాత లేకపోతే నేను పెళ్లి చేసుకున్న తర్వాత నాకు అన్నీ కలిసి వచ్చాయి ఓకే ఇది అయిపోయింది తర్వాత వాళ్ళు కూడా ఏం చెప్పుకుంటారంటే ఏ విషయమైనా నాకు చెప్తే చెప్తేనే కలిసి వస్తుంది నాకు చెప్తేనే కలిసి వస్తుంది ఇలా ఎంత ఇదిగా వెళ్ళిపోతాయంటే కొందరు కొందరు ఫ్రెండ్స్ని నమ్ముతారు ఏదైనా సరే వాడి చేతితోని నేను భయాన పెట్టిస్తాను అయితే నాకు కలిసి వస్తుంది ఏ సమయానికి రాకపోతే నువ్వు భయాన పెట్టవు వచ్చే సంపద అని వాడు లేనంత మాత్రం నువ్వు దాన్ని కాదనుకుంటావా ఒకసారి ఆలోచించండి ఆ సమయానికి వ్యక్తి లేడు అయితే నువ్వు భయాన్ని పెట్టవా అంటే అది వేరే వాళ్ళు తీసుకున్నా సరే అంటే సంపద నువ్వు కాదని కలర్ వస్తున్నావు దాన్ని అప్పుడు నీ దగ్గరికి సంపద ఎలా వస్తుంది ఓకే అలాగే ప్రొద్దున లేవగానే నేను ఇలా చేశాను కాబట్టి నాకు కలిసి వస్తుంది పొరపాటున అది రెగ్యులర్గా చేసే వరకు అది చేయకపోయి మర్చిపోతే ఆ రోజంతా నాకు అంత అనీజీగా ఉంటుందండి నిజంగా ఆ రోజు నేను అది చేయలేదు ఈరోజు అంత అనీజీగా ఉంది అనీజీగా ఉందని ఆ రోజు మార్నింగే నువ్వు డిసైడ్ అయిపోయావు డే అంతా నీకు అనీజీగానే ఉంటాయి ఎట్లా ఉండాలంటే చిన్న చిన్న చాలా స్థానివి ఇవి ఎంత వయసు వచ్చినా సరే అవి పోవండి ఎందుకంటే నా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తారు వాళ్ళు ఇలాంటివి చెప్తుంటారు ఎంత సిల్లిగా ఉంటాయంటే దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్స్ మామూలు చదువులు కావాలి వాళ్ళు బాగా చదివిన వాళ్ళు బాగా ఎదిగిన వాళ్ళు ఇప్పటికి ఇంకా వాటిని పట్టుకొని వేలాడుతున్నారంటే వాళ్ళని ఎవడు బాగు చేస్తాడు ఇప్పటికి వాటిని పట్టుకొని వేలాడతాడు ఇక్కడ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఎవడి భాగ్యాన్ని ఎవడు లాక్కోలేడు ఎవడి దురదృష్టాన్ని ఎవడు పంచుకోలేడు ఎవడి దరిద్రాన్ని ఎవడు పంచుకోలేడు నీ భాగ్యాన్ని నువ్వే తయారు చేసుకోవాలి నీ భాగ్యాన్ని నువ్వే తయారు చేసుకోవాలి నీ భాగ్యం ఉంది వాడి యోగం ఉంది ఇవన్నీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం అవి ఎవడో ఇస్తే రావు మీకు మీరే అదృష్టాన్ని సృష్టించుకోవాలి మీకు మీరే యోగాన్ని సృష్టించుకోవాలి మీకు మీరే ఉన్నతంగా డబ్బు సంపద ఐశ్వర్యాన్ని సృష్టించుకోవాలి ఆ డిజైన్ మీరు తయారు చేసినప్పుడు అది ఇస్తుంది విషయం కానీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎంత బాధాకరంగా కనిపిస్తుందంటే వాటికి రివర్స్గా అన్ని సృష్టించుకుంటున్నారు వాటికి అన్నిటికీ రివర్స్గా సృష్టించుకుంటున్నారు ఇంకెప్పుడు బాగుపడతారు ఆలోచించాడు ఎంత సిల్లింగ్ అవి అలా ఇదే నాకు కలిసి వస్తుంది ఈరోజు ప్రజలు లేవనే ఇలా చేయలేదు అందుకని నాకు కలిసి రాలేదు నేను వెళ్తూ వెళ్తూ పలాను టెంపుల్కి వెళ్తాను ఈరోజు మిస్ అయిపోయాను అందుకే ఇలా కాలేదు అడ్డే అంత అనేసి ఏ ఒక్కరోజు నీకు ఒక నాలుగైదు రోజులు నువ్వు అనుకున్న చేయనంత మాత్రాన ఒకసారి ప్రయత్నం చేయి ఒక నాలుగైదు రోజులు ఏమి రెగ్యులర్ చేసేది చేయకుండా ఒకసారి ప్రయత్నం చేయి ఆ నాలుగైదు రోజులు నీకు ఏదైనా కలిసి రాదా ఒకసారి కలిసి వస్తే అంటే అది లేకపోయినా నీకు కలిసి వచ్చిందనేది అర్థమవుతుంది కానీ దానికి అడిక్ట్ అయిపోయినాం ఆ వ్యసనాలకు కానీ చాలా స్థాలకు కానీ మూఢనమ్మకాలకు కానీ నువ్వు అడిక్ట్ అయిపోయినావు అడిక్ట్ అయినా పోయిపోయినావు కాబట్టి నీకు అసలు అవి లేకుండా నడవలేని పరిస్థితి ఏర్పడేది అలాగే నేను ఈ రోజే నేను దానికి డబ్బులు పెట్టాలి వేరే రోజు అయితే నాకు కలిసి రాదు ఈ రోజే నేను కొనాలి అయితే నాకు కలిసి వస్తుంది లేకపోతే కలిసి రాదు వారాలు తిథులు నక్షత్రాలు సంపద రావడానికి వారాలు తిథులు నక్షత్రాలు ఉంటాయండి నువ్వు వాళ్ళు అడ్డు పెట్టుకొని వాటిని దూరం చేసుకో ఈరోజు అమావాస్య ఉంది అమ్మ వస్తానంటే అన్ని చేపలు మూసేశారా వాడి షాప్ తెచ్చుకో వాడు బిజినెస్ వాడు చేసుకో కొనడానికి నీకేమొచ్చింది కొంటానంటే అమ్ముతాడు కదా అమ్మను అయితే అన్నాడు కదా ఈరోజు ఈ కలర్ ఇవ్వద్దు ఈరోజు అది చేయొద్దు ఇవన్నీ మనకు చిన్నప్పటి నుంచి మన సబ్కాన్షియస్ మైండ్లో పాతుకు పెట్టాం ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ ఇవన్నీ చేశాడు అంటే ఒక మీనింగ్ ఉంది ఎందుకంటే వాళ్ళు ఒక మూఢ నమ్మకం ఏదో అనుకోవచ్చు ఎడ్యుకేటెడ్స్ కూడా ఈరోజుల్లో ఇవన్నీ నమ్ముతూ వచ్చేటువంటి సకల సంపదలు భోగభాగ్యాలు ఐశ్వర్యాలు అన్నింటినీ ఈ పిచ్చి మూఢనమ్మకాలతోని వ్యసనాలతోని అలాగే ఛాతస్థాలతోని వాటిని దూరం చేసుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి ఎప్పుడు కూడా ఇలాంటి నమ్మకం ఆమె వచ్చిన తర్వాత నాకు కలిసి వచ్చింది లేకపోతే ఆమె ఆమెకి కలిసిపోవాలి కలిసిపోతే నాకు కలిసి వచ్చింది అతని దగ్గర పోకుండా నాకు వీలు కాదు అతని దగ్గర వెళ్తే నాకు అన్ని కలిసి వచ్చినాయి లేదా నేను రోజు పొద్దున చేయడం వల్ల నాకు కలిసి వచ్చినాయి ఇది రోజు పొద్దున చేస్తే నాకు బాగుంది అదే నీ మైండ్కి అంతా నెగిటివ్గా ట్రైనింగ్ ఇస్తున్నారు మరి మీ మైండ్కి అంతా నెగిటివ్ ట్రైన్ చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అదే పట్టుకుంటుంది మీ సబ్కాన్షియస్ మనం ఎన్నోసార్లు అనుకున్నాం నేను ఉన్న తర్వాత మాట్లాడే ప్రతి మాటని యూనివర్స్ తీసుకుంటారు మీరు అదే మీరు అదే చెప్తున్న కొద్దిగా అదే అవుతుంది మీ లైఫ్ అంతా అలాగే సాగిపోతుంది అంటే మీ మీద మీకు నమ్మకం అనేది లేకుండా మీ ఉనికిని కోల్పోతున్నారు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మీరే గొప్ప ఆత్మా అన్నం మిమ్మల్ని మించిన దేవుడు లేడన్నాం మిమ్మల్ని మించిన ఆత్మ సృష్టిలో లేదన్నాం మిమ్మల్ని మించిన గొప్పవాడు లేడన్నాం మళ్ళీ ఇంకా నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్పడం ఏంటి ఇన్ని చెప్పి మళ్ళీ నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్తున్నావు అంటే నీ ఉనికి నువ్వు కోల్పోతున్నావు నీ ఉనికి నువ్వు కోల్పోయిన తర్వాత నువ్వు ఇక్కడ జన్మ తీసుకోవడం అనేది ఒక కారణ జన్మ అంటే ఏదో ఒక కారణం చేత నువ్వు ఇక్కడ సృష్టించబడ్డావు ఇది ఒక అద్భుతమైన జన్మ ఇవన్నీ మర్చిపోతున్నావు మళ్ళీ కామన్ మ్యాన్ లాగా ప్రవర్తిస్తున్నావు ఒక అద్భుతమైన జన్మ అన్నప్పుడు నువ్వు కారం జన్మలో అన్నప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉండాలి నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి నువ్వు ఎంత రిచ్గా ఉండాలి ఎంత గొప్పగా ఉండాలి అందరు నీ వైపు చూసే విధంగా ఉండాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మరిచిపోయి మళ్ళీ మూఢనమ్మకాలు చదవస్తాతో మళ్ళీ వెనకెళ్ళిపోతున్నావు ఇక్కడ నువ్వు నిన్ను నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు నిన్ను నువ్వు గుర్తించే వరకు నీ దగ్గర డబ్బు రాదు సింపుల్ నిన్ను నువ్వు గుర్తించే వరకు నీ దగ్గర డబ్బు రాదు మళ్ళీ డబ్బు రాలేదు నువ్వు ఇవి వీడియోలు చూసారండి ఇన్ని క్లాసులు చిన్న డబ్బు నిన్ను నువ్వు ఎప్పుడు గుర్తిస్తావు చాలామంది సరివే చెప్తున్నారు లేదండి ఇంతకుముందు బాగానే ఉండేది కరెక్ట్గా అతను వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయినాడు అప్పటి నుంచి ఎందుకు అనీజీగా ఉందండి నాకు ఆ పనులు కావట్లేదు ఆయన ఉన్నప్పుడు ఆయనకు చెప్తే పనులు అయిపోయేది లేకపోతే ఆయనతో బాగా చాలా దగ్గరగా ఉండేది నేను ఆయనతో నీకెందుకు అసలు నువ్వేంటి నువ్వు ఉనికి ఏంటి ఎప్పుడు తెలుసుకుంటాం ఇంకా ఇంత వయసు వచ్చే మామూలు కాదండి చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా అవే చెప్తున్నారు కాంప్లైంట్స్ కాబట్టి దీని మీద ఒక్కసారి దృష్టి పెట్టేసి మీ ఉనికిని కోల్పోకుండా మీ అందర్మతంతో మాట్లాడండి మీ ఇర్మండ్తో మాట్లాడండి ఇవన్నీ ఏమి నమ్మకండి అవి అన్నీ ఏమి పంచేయం మీరు ఏది చెప్తే మీ సబ్కాన్షియస్ మైండ్ అదే చేస్తుంది ఇప్పటిదాకా ఇప్పుడు పెట్టుకున్న అన్నీ కూడా మీరు డిలీట్ చేసేయండి డిలీట్ చేసి హాయికి ముందు సాయిపండి టకటక అన్ని పనులు అయిపోతాయి ఎవరితో ఎవరు అదృష్టం ఉండదు ఎవరు అదృష్టం వాళ్ళదే ఏ ఎవరి యోగం వాళ్ళదే అవి మనమే సృష్టించుకుంటాం మనం సృష్టించుకోవడం వల్లనే అవి అవుతాయి నెగిటివ్ సృష్టించుకుంటే నెగిటివ్ అవుతుంది పాజిటివ్ సృష్టించుకుంటే పాజిటివ్ అవుతుంది అంత సింపుల్ ఇది మాత్రం మళ్ళీ చెప్తారని నెగిటివ్ సృష్టించుకుంటే నెగిటివ్ పాజిటివ్ సృష్టించుకుంటే సృష్టించుకోవడం డబ్బు ఎందుకు వస్తలేదంటే సృష్టించుకోవడం తెలియక డబ్బు వస్తలేదు అందుకనే బాధపడుతున్నారు డబ్బు రావట్లేదు అప్పులు అయిపోతున్నారు అప్పులు సృష్టించుకున్నారు మీరు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అపూర్వంగానే వస్తుంది మీరు అపూపంగా సృష్టించుకున్నారు ఎందుకంటే ఫస్ట్ వచ్చే లోపే అన్ని డిజైన్ చేసి పెడతారు ఫస్ట్ లోపు నేను ఇది కట్టాలి అది కట్టాలి ఎవరిని అడగాలి ఎక్కడి నుంచి తేవాలి చిట్టి లేపాలి లేకపోతే అది ఇవన్నీ మీరే డిజైన్ చేసుకుంటారు కదా అలాగే వస్తాయి అవి మీరు డిజైన్ చేసుకుంటే సృష్టించుకున్నారు మీరు అలాగే నేను ఎలాంటి అప్పులేని జీవితాన్ని ఆనందం గడుపుతాను ఎన్నోసార్లు చెప్పుకున్నాను ఆ చెప్పడానికి కూడా భయమే అయ్యో అప్పులేని జీవితాన్ని ఆనందం గడుపుతాను అని చెప్పాను అప్పులేకపోతే నేను ఎలా బతకాలి మళ్ళీ ఫస్ట్ రంగు మళ్ళీ అప్పులు చేయాలి కదా ఇది ఎలా సాధ్యం ఆ కన్ఫ్యూజన్లో మళ్ళీ అయిపోతారు ఆ చెప్పడానికి కూడా భయపడతారు ఆ చెప్పడం కూడా ఎలా చెప్పాలి గుండె మీద చేసుకొని డబ్బా పైకి వెళ్ళి విశ్వానికి పైకి తలెత్తి గట్టిగా చెప్పాలి దాన్ని ఎవరు చెప్తాడు ఆ చెప్పడానికి కూడా భయమే ఓ నాయన మళ్ళీ ఇంకేమన్నా అయితే అప్పుడు లేకపోతే అప్పించేవాళ్ళు లేకపోతే నా పరిస్థితి ఏంటి ఆ భయంతో నేను గిరవడం అంతే నేను ఎన్నోసార్లు చెప్పిన అప్పుడున్న వాళ్ళు ముందు భయం అనేది మానేయాలి నేను ధైర్యంగా ఉన్నాను నేను చాలా గొప్పవాడు అని చెప్పి మీరు ఆ ధైర్యాన్ని ప్రదర్శించినప్పుడే విషయం మీకు డబ్బు ఇవ్వడం మొదలవుతుంది మీరు భయపడ్డానే రోజులు మీ దగ్గరికి డబ్బు రాదు నేను ఓపెరిగా చెప్తున్నా పది క్లాసులు వచ్చినా రాదు ఇంకా ఏ దేవుడు వచ్చినా మీ అప్పు తీర్చడం ముందు భయం అనేది తొలిపోవాలి మీరు తొలిపోతున్నా డబ్బు వస్తారు లేకపోతే రాదు అంత సింపుల్ Thank you, sir. Thank you so much, Sri Acharanath Krishna Swami.